జనసేనకు దగ్గరవ్వాలని చూస్తున్న టీడీపీ చంద్రబాబు వ్యూహం ఇదే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు విశాఖ వేదికగా నిర్మాణ రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన లాంగ్ మార్చ్ వేదికగా తన వ్యూహాన్ని అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి టీడీపీ శక్తి చాలడం లేదని భావించి జనసేన పైన దృష్టి సారించారు చంద్రబాబు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో అధికార పార్టీపై పోరాటం సాగిస్తున్నారు. వైసీపీ అధికారులకు వచ్చిన నాటి నుండి టీడీపీ శ్రేణులపై దాడులు, నాయకులపై కేసులు వంటి చర్యలతో అణచివేతకు గురి చేస్తుండడం తెలుగుదేశం పార్టీ నేతలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇక టీడీపీలో ఉంటే వేధింపులు ఉంటాయని భావించి చాలామంది కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి బయటికి వెళుతున్న పరిస్థితి. ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే నలుగురు ఎంపీలు బీజేపీ బాట పట్టగా ఇప్పుడు ఎమ్మెల్యేలు సైతం టీడీపీని వదిలి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇదే సమయంలో ఏపీలో తీవ్రంగా నెలకొన్న ఇసుక కొరత ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారింది. నిర్మాణ రంగ కార్మికులు పనులు లేక పస్తులు ఉంటున్న తీరు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితులు ప్రతిపక్షాలను పోరుబాటు పట్టించాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో నిర్మాణ రంగ కార్మికులకు మద్దతుగా ఇసుక కొరతకు నిరసనగా లాంగ్ మార్చ్ నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే సమిష్టిగా పోరాటం చేస్తే ఫలితం ఉంటుందని, కలిసి పోరాడదామని బీజేపీని టీడీపీని కోరారు పవన్. ఏపీలో నెలకొన్న ఇసుక సమస్య పరిష్కారం కోసం అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం సాగించాలని భావించిన పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్లో పాల్గొనాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కోరారు. అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఫోన్ చేసి మాట్లాడారు. బీజేపీ నో చెప్పగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని అనుకుంటున్నారు. ప్రభుత్వంపై పోరాటం చేయడానికి తమ ఒక్కరి శక్తి సరిపోదని భావించి జనసేన మద్దతు కోసం చంద్రబాబు వ్యూహాత్మకంగా ఆలోచన చేస్తున్నారు. జనసేనకు మళ్లీ దగ్గరవ్వాలని ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుకు లాంగ్ మార్చ్ ఒక అవకాశాన్ని ఇచ్చింది. తద్వారా బలమైన ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. జనసేన మద్దతుగా ఉంటే వామపక్షాలతో కూడా సఖ్యత నెలకొంటుందని భావిస్తున్నారు. ఇక జనసేన పార్టీకి మొదటి నుంచి పెద్ద సపోర్టుగా ఉన్న యువత మద్దతు కూడా టీడీపీకి అందుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మూడవ తేదీన విశాఖలో జరగనున్న లాంగ్ మార్చ్ ద్వారా జనసేనతో కలిసి ఇసుకపై పోరాటం సాగించడానికి, జనాల్లోకి వెళ్లడానికి టీడీపీ సిద్ధమవుతున్నట్లుగా తాజా పరిణామాల ద్వారా తెలుస్తోంది. బీజేపీని మద్దతు కోరినా సస్యమేర అనడంతో ఇక టీడీపీ జనసేనతో కలిసి పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి సాగితే జనసేన పార్టీకి ఉనికి ఉండదని భావించిన జనసేన పార్టీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగింది. ఒకే స్థానానికి పరిమితమైంది. ఇక టీడీపీ సైతం 2014 ఎన్నికల్లో జనసేన మద్దతు ఇవ్వడం వల్ల విజయం సాధించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేసి చావు దెబ్బతింది. ఊహించని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలతో విజయకేతనం ఎగరవేసి తన సత్తా చాటింది. ఒంటరిగా ఎన్నికల్లోకి దిగడం వల్లే దెబ్బతిన్నామని భావించిన టీడీపీ జనసేనలు ఇప్పుడు ఏపీలో బలంగా ఉన్న అధికార పార్టీని ఎదుర్కోవడానికి, సమస్యలపై పోరాటం చేయడానికి కలిసి సాగాలని నిర్ణయం తీసుకున్నాయి. అన్ని ప్రతిపక్ష పార్టీల మద్దతుతో జనసేన బలోపేతంగా ముందుకు వెళ్లాలని, దూకుడు చూపించాలని భావిస్తోంది. ఇక టీడీపీ సైతం అదే ప్లాన్లో జనసేనతో కలిసి ముందుకు సాగితే బలమైన ప్రతిపక్ష కూటమిగా అధికార పార్టీని ఎదుర్కోవడానికి కావలసిన శక్తి సమకూరుతుందని భావిస్తోంది. ఏది ఏమైనా ఒంటరి పోరాటం చేస్తున్న టీడీపీకి లాంగ్ మార్చ్లో పాల్గొనాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆఫర్ బంపర్ ఆఫర్ అని చెప్పాలి. అటు జనసేన, టీడీపీ, వామపక్షాలు కలిసి సాగించే సమరమైన 3వ తేదీన నిర్వహించే లాంగ్ మార్చ్ తర్వాత ఏపీ రాజకీయ పరిణామాలలో ఏ విధమైన మార్పులు వస్తాయన్నది ఆసక్తికరమే.